హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లవ్ ఇండియా 143 సునీల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటి అంటే మనం మన కోళ్ళకి ఏ ఫీడ్ ఇస్తున్నాం అనే దాని గురించి అయితే ఈ వీడియో. తెలిసిన వాళ్ళైతే ఇంతవరకు అయితే చూడండి, తెలియని వాళ్ళు మాత్రం తెలిస్తే వీడియో చూడకండి, తెలియకుంటే మాత్రం ఎండ్ వరకు అయితే చూడండి, యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్తగా వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు విషయం ఏంటంటే ఇవి ఫీడ్ తింటున్నారు కదా, తిన్నాయి కదా, వాటిని ఏమంటారు అంటే ఫీడర్స్ అంటారు. వాటిని ఇవి దాదాపు ఫామ్లలో ఉంటాయి, బట్ మనం ఎందుకు తెచ్చామంటే కేవలం ఫీడ్ వేస్ట్ కాకుండా, ఎందుకంటే ఫీడ్ చాలా విలువైంది కదా, కాస్ట్ ఎక్కువ ఫీడ్కి. అలాంటి ఫీడ్ని మనం ఇష్టం ఉన్నట్టు పెట్టామనుకోండి, ఫీడ్ అంతా కింద పోతుంటుంది. అందులో పెట్టామనుకోండి ఫీడ్ వేస్ట్ అవ్వదు అన్నట్టు. ఆ పైన ఫీడ్ ఉంటుంది తింటా అంటే ఉంది కదా, ఇది మనం రింపి పెట్టాలి. పెట్టేటప్పుడు రింపి పెడితే తింటా అంటే ఏమవుతుంది అంటే ఆ కిందికెళ్ళి వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇంకా ఫీడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్ట్ అవ్వదు. ఇప్పుడు మనం ఇస్తున్న ఫీడ్ ఏంటంటే కోళ్ళకి ఇది చిక్ ఫీడ్ అయితే కాదు, చిన్న కోడి పిల్లలకి మాత్రమే చిక్ ఫీడ్ ఇవ్వాలి. అప్ టు 2 మంత్స్, 50 డేస్, 45 డేస్ వరకే చిక్ ఫీడ్ ఇవ్వాలి. అంతకంటే పెద్ద కోళ్ళు అనుకోండి, ఇక ఇది చూడాలి కొంచెం ఫీడ్ ఎంత లాగుందో సైజు. దీన్ని ఏమంటారు అంటే గ్రోయల్ డ్రంబుల్ ఫీడ్, గ్రోయల్ డ్రంబుల్ ఫీడ్ అంటారు దీన్ని. ఎందుకు ఇది ఇవ్వాలి అంటే ఇందులో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది అన్నట్టు. ఆ ఫార్ములాలో కనీసం ఒక 20 మెడిసిన్స్ అయితే ఇందులో ఉంటాయి ఈ ఫీడ్లో. అది కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, రోగాన్ని బట్టి ఫీడ్ ఫార్ములా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికొకటే ఉండదు అన్నట్టు. మంచి ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి ఇందులో. ఇవి ఈ ఫీడ్ కనుక కోళ్ళకి ఇష్టం అనుకో, ఇంకా కాళ్ళ పట్లు కానీ, కోళ్ళు వీక్ అవ్వడం కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అనుకుంటు మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇది బాయిలర్ ఫీడ్ కావచ్చు. బాయిలర్ ఫీడ్ ఇస్తే కోళ్ళని చచ్చిపోతాయి, దొడ్డుగా అయిపోతాయి, ఇంకా పందానికి పనికి రావు అని చాలామంది అయితే అనుకుంటారు. కానీ ఇది ఇది మాత్రం మీరు అనుకున్నట్టు ఇది బాయిలర్ ఫీడ్ అయితే కాదు. బాయిలర్ ఫీడ్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ ఇది బాయిలర్ ఫీడ్ కాదు, ఇది కేవలం గ్రోయర్ ఫీడ్ అంటారు. ఇది 2 మంత్స్ ఏవో ఉన్న చిక్కుకి మాత్రమే ఇవ్వాలి. చిన్న చిక్కుకు, ఫస్ట్ వీక్ చిక్కులకు మాత్రం ఇది ఇవ్వద్దు. ఫస్ట్ వీక్ చిక్కుకు అయితే ఇది ఇవ్వద్దు, కేవలం 2 మంత్స్ ఏవో అయిన కోడిపిల్లలకు మాత్రమే గ్రోయర్ ఫీడ్ ఇవ్వాలి. ఇది ఇస్తే ఏంటి అంటే కోళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే ఏ ప్రాబ్లం ఉండకుండా చేయడం కోసం అందులో కొన్ని కెమికల్స్, కొన్ని మెడిసిన్స్ అవన్నీ వాడి తయారు చేస్తారు. దీన్ని గ్రోయర్ డ్రంబుల్ ఫీడ్ అని, గ్రోయర్ డ్రంబుల్ ఫీడ్ అని అంటారు. ఇది చిక్ ఫీడ్ అయితే కాదు చూడండి. అందుకనే మన కోళ్ళు అయితే హెల్తీగా ఉన్నాయి, అన్ని కోళ్ళు కూడా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి అయితే మెయిన్ రీజన్ ఇదే, మనం ఇస్తున్న ఫీడ్. మీకు ఎవరికైనా ఈ ఫీడ్ కావాలి అని అనుకుంటే డిసిప్లే పైన నా వాట్సాప్ నెంబర్ అయితే కనిపిస్తుంది, అది ఓన్లీ వాట్సాప్ నెంబరే. దానికి ఫోన్ చేసే ప్రయత్నం చేయకండి, ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయను, ఎందుకంటే నేను స్కూల్కి వెళ్తాను కాబట్టి. ఎవరికైనా మీకు ఆ ఫీడ్ కావాలనుకుంటే నాకు మెసేజ్ పెట్టండి, నాకు ఫీడ్ కావాలి, గ్రోయర్ ఫీడ్ కావాలని నాకు మెసేజ్ పెట్టండి. అది వచ్చేసి 20 కిలోలు పంపిస్తాం, అంతకంటే తక్కువ అయితే పంపించడం కుదరదు. 10 కిలోలు కానీ, 5 కిలోలు కానీ పంపించడం కుదరదు, 20 కిలోలు అయితేనే పంపిస్తాం. అంతకంటే ఎక్కువ ఎంతైనా పంపిస్తాం, 20 కంటే ఎక్కువ ఎంతైనా పంపిస్తాం, 20 కంటే తక్కువ అయితే పంపడం కుదరదు. 1 కేజీకి వచ్చేసి 50 రూపీస్, 20 కేజీలకు వచ్చేసి 1000 రూపాయలు అవుతుంది, బ్యాగ్ ఒక 10 రూపీస్ అవుతుంది, 1010 రూపాయలు అవుతుంది. 1010 రూపాయలు పంపించి అదే నెంబర్కి ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, ఫోన్పే ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్లో పెట్టండి, పెట్టి మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ పెట్టండి, నవత ట్రాన్స్పోర్ట్లో అయితే నేను పంపిస్తాను. ఎవరికైనా అవసరం ఉంటేనే, బలవంతం ఏమి అవసరం లేదు, ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఆ నెంబర్కి వాట్సాప్లో ఐ వాంట్ గ్రోయర్ ఫీడ్ అని పెట్టండి, నేను మీకు కాల్ చేసి మాట్లాడి మీకు పంపిస్తాను.